పరలోకానికి వెళ్ళిపోతున్న టైంలో చివరి మాటలు మాట్లాడుతుంటే ఇక 40 రోజులు గడుస్తున్న టైంలో అన్నాడు, నేను వెళుతున్నాను, మీరు టైం వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకండి. ఏ టైం ప్రభు అంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకండి. ఏ ప్రభు అంటే ఆయన అంటాడు, ఆయన వచ్చి ఏం మాట్లాడాలో మీకు నేర్పిస్తా. వచ్చిన తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు మీ మీద వచ్చేంత వరకు మీరు వెళ్ళకండి. ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఎలా ఉంటారట? సాక్ష్యం, నాకు సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. అంటే మెస్సయ్యకి మేము సాక్షులం అని చెప్పడానికి 11 మంది రెడీ అయ్యారట. అడుగుతున్నాను, సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? ఈ మధ్య చాలామందికి మెలకు రావాల్సిన విషయం ఇది. ప్రభు అంటున్నాడు, ఆత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు నా కొరకు సాక్ష్యం చెబుతారు అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడనడానికి గుర్తేంటంటే ప్రభు కొరకు నువ్వు నేను ఏం చెప్తాం? సాక్ష్యం చెప్తాం. ఇప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడనడానికి గుర్తు సాక్ష్యం చెప్పడం అయితే ఆ సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? ఏం చెప్తున్నారండి మాయదారు సాక్షులు? ఏం చెప్తున్నారు? చెప్పాల్సిన విషయం చెప్పకుండా సాక్ష్యం ఏం చెప్తున్నారు తెలుసా? అవసరం లేదు. ఈ మధ్య వాక్యాలు తక్కువైపోయినాయి, సాక్ష్యం చెప్పే స్పీకర్లు ఎక్కువైపోయారు. మీరు ఎలా మారారు? ఒకప్పుడు నేను బోత వచ్చి ఇదో సాక్ష్యం, ఒకప్పుడు నేను తిరిగిపోతుని ఇదొక సాక్ష్యం, ఒకప్పుడు నేను భయంకరమైన విగ్రహారాధకుని పూజారిని ఇదొక సాక్ష్యం, ఒకప్పుడు నేను భయంకరమైన నేను ఒక స్త్రీ నుంచి పురుషుడి నుంచి స్త్రీనిగా అయిపోయిన ఒక వ్యక్తిని నేను, ఇదొక సాక్ష్యం. ఈరోజు ఎందరినో లక్షల రూపాయలు ఇచ్చి ఈ సాక్ష్యాలు చెప్పించుకోవడానికి సంఘాలు పిలుచుకోవట్లేదా? కొన్ని కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏమి చెప్పరండి, సాక్ష్యమే చెప్తారు. ఆ సాక్ష్యం ఏం చెప్తారు తెలుసా? వాళ్ళ గూర్చి వాళ్ళు చెప్తారు. ఇది సాక్ష్యమా? మన గూర్చి మనం చెప్పుకునేది సాక్ష్యమా? మన గూర్చి మనం చెప్పుకోవడం సాక్ష్యం ఏంటి? మనం ఇతరుల గూర్చి చెప్పాలి సాక్ష్యం. ఆ ఇతరుడు ఎవరో తెలుసా? నేను రక్షించిన ప్రభువును గూర్చి. మరలా ఇప్పుడు ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పడం అంటే వాక్యం పక్కన పెట్టి కేవలం సాక్ష్యం చెప్తే అది సాక్ష్యం అని ఎవడన్నాడు? పేదరు సాక్షిగా నిలబడడానికి ఏమి చెప్పి నిలబడుతున్నారు చెప్పండి? టెక్స్ట్ వాక్యం ఎత్తుతున్నాడు. ప్రవక్త రాసిన బైబిల్ వాక్యాలు తీసి మాట్లాడటమే ప్రభు కొరకు సాక్షిగా నిలబడడం. ఏవేలు ప్రవక్త వచ్చిన వెత్తాడట, 16వ కీర్తన ఎత్తి మాట్లాడి, ఈ మాటలన్నీ 16వ కీర్తనలో కూడా ఉంటాయి. అక్కడే కాదు 110వ కీర్తనలో కూడా ఈ మాటలు రాయబడతాయి. అంటే పేతురు ఆత్మను పొందుకున్న తర్వాత ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటి చెప్పండి? వాక్యము వివరణాత్మకంగా వివరించి మాట్లాడటమే ఆయన గూర్చి మనం సాక్ష్యం చెప్పడం. ప్రభువు కొరకు సాక్ష్యం చెప్పడం అంటే 16వ కీర్తన ఏం చెబుతుందో చెప్పాడు, 110వ కీర్తన ఏం చెబుతుందో చెప్పాడు, ఏవేలు ప్రవక్త రాసిన వాక్యాల అర్థాలేంటో చెప్పాడు. 1, 2 మొత్తం అధ్యాయాలు వివరించుకుంటూ వచ్చేశాడు. ఈరోజు ఏం చెప్తున్నారు సంఘాల్లో? ఎవరికి అద్భుతం జరిగే చేయలేత్తండి అనగానే నలుగురు చేయలేత్తడం, ఇది సాక్ష్యాల సమయం అనడం, ఆ సమయం అంతా దానికి ఇవ్వడం, వాక్యానికి మాత్రం 4 రెఫరెన్స్ చెప్పి ముగించాడు. ఇది సత్యానికి స్తంభం అనిపించుకుంటాదా? సంతూర్ యాడ్లు 100,000 యాడ్లు ఇచ్చినట్టు ఈరోజు ఇవి సంతూర్ రాసుకున్న తర్వాత హీరోయిన్ తెలగైపోయింది అన్నట్టు మనవారు కూడా వీళ్ళు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇల్లు వచ్చిందని చెప్తున్నారు. ఈ సబ్బు కొనుక్కున్న తర్వాత ఈయన నిత్య వ్యవనం వచ్చేసిందని చెప్తున్నట్టు ఈరోజు కూడా ఈయన ప్రభు నమ్ముకున్న తర్వాత ఈయన కారు కొనుక్కున్నాడని అది కొను. ఇది సాక్ష్యం ఏంటి? సంఘాలు ఎప్పుడో గాలిగిపోయాయి, మార్కెట్కి అడ్డాలు అయిపోయాయి సంఘాలు. దయచేసి నేను చెప్తున్నా, ఇలాంటి పోకళ్ళు ఒకవేళ భవిష్యత్తులో ఎక్కడొచ్చినా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వదిలేసి పోరా జయంతి అని చెప్పి వెళ్ళిపోండి. వాక్యం చెప్పలేని ఎందుకు? వాక్యం లేనప్పుడు ఎందుకు? ఏం కావాలి ఈ భూమి మీద?
సాక్షిగా ఉండడం అంటే బైబిల్ చెప్తుంది నిలబడి టెక్స్ట్ను వివరముగా అర్థం చేయ రాయబడిన వాక్యం కుమారుని ద్వారా ప్రవక్తల ద్వారా నీతిమంతుల ద్వారా రాయబడిన వాక్యం అర్థం చేసుకోవడం చేత కాని నీకు ఆయనకి సాక్షిగా ఉండడానికి రైట్స్ లేవు హక్కు లేదు మనకి ఆయనకి సాక్షిగా ఉండడం అంటే నీ దిక్కుమాల ప్రొఫైల్ చెప్పి నిలబడడం కాదు ఇక్కడ ఆయనకి సాక్షిగా ఉండడం అంటే ఏదో ఒక కహాని కథో మా ఇంట్లో ఎలా జరిగింది అలా జరిగిందని చెప్పుకుంటూ ఉండడం కాదు అవసరమైతే ఒక ఉదాహరణగా వాక్యానికి ఉండాలి తప్ప ఒక ఉదాహరణగా వాక్యానికి నీ లైఫ్ గురించి చెప్పాలి తప్ప నీ లైఫే వాక్యాన్ని పక్కనటి చెబితే ఇవి సాక్ష్యాలు అనిపించుకోవు అబద్ధాల కోర్లు అనిపించుకోవు.